తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. తెరాసకే జనం మళ్ళీ పట్టం కట్టారు. కాగా తెలంగాణలో 73% ఓట్లు పోలవగా తెరాస పార్టీకే 47% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 58 లక్షలు, బీజేపీకి 14 లక్షలు, టీడీపీకి 7 లక్షల ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్కి 6 లక్షలు, ఎంఐఎంకి 5 లక్షలు, బీఎస్పీకి 4 లక్షల ఓట్లు పడగా ఎన్నో అంచనాలతో వచ్చిన కోదండరాం పార్టీకి మాత్రం 100,000 ఓట్లు కూడా రాకపోవడం, ఏ అభ్యర్థి నచ్చలేదు అని చెప్పే నోటాకి మాత్రం 2.5 లక్షల ఓట్లు రావడం కొసమెరుపు. సాధారణంగా ఎలక్షన్లలో పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా గెలుపే లక్ష్యంగా పోరాడతాడు. కానీ తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లలో 1821 మంది అభ్యర్థుల్లో 1515 మందికి డిపాజిట్ దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ జాబితాలో ఎంవీఎస్ఎస్ ప్రభాకర్, బాబుమోహన్, గుండా మల్లేష్ లాంటి వాళ్ళు ఉండడం పెద్ద విచిత్రం. కాగా 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో 30 మంది అభ్యర్థులకి డిపాజిట్ దక్కకపోవడం పెద్ద కోసమేరుపు.